దరేసు కొన్న ఇంజనీరు అతడురా బాలుకొండ నేల తల్లి బలమై నిలిచాడురా కంటి పాప తానై కాపాడుకునే నేతరా చెదిరిపోని చిరునవ్వు రూపం కలవాడురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా కేసీఆర్ అడుగుల్లో అడుగై నిలిచిండురా తండ్రి చూపిన బాటల గెలిచి నిలిచిండురా ఉరకలేసి ఉవ్వెత్తున నడిసినవు తెలంగాణ ధ్యేయంగా తెగించి పోరాడినవు కేసీఆర్ పిలుపుతోని విజయం మోగించినవు జిల్లా ఏ మురిసిపోయే మెజారిటీ పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు చెక్ డ్యాముల ప్రశాంతన్నగా పేరు పొందినవు కేసీఆర్ వెంట నిలిసి నీళ్ళ బాధ తీర్చినవు పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా ప్రేమగల్లోనే ప్రశాంతుడటన్నా పేద జనం గుండెల్లో వెలుగు నివన్నా పిలవగానే పలికేటి గుణమే నీకున్నది అన్నా అంటూ పిలిచే ప్రేమ జనంకున్నది ప్రతి గడపన తోరణమై నీడగా నిలుచున్నవు బాలుకొండ ప్రజల వెన్ను ధన్నై నీ ఉన్నవు అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది అభివృద్ధికి నీ అడుగు ముందే నిలుసున్నది ప్రతి ఒక్కరి నవ్వు ధర్మవరం నుండి వచ్చిన యాదవ సంఘ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు. మరి ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరటానికి వచ్చినందుకు మీ అందరికి కూడా నా ధన్యవాదాలు. మీ అందరినీ సాదరపూర్వకంగా పార్టీలోకి నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు నుంచి మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, నా కుటుంబ సభ్యులు. మీ మనసులో, మీ సుఖంలో, మీ దుఃఖంలో అన్నింటిలో కూడా మీతో కలిసి ఉంటానని చెప్పి మీకు మాట ఇస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లనే ధర్మవరం విషయానికి వస్తే, ధర్మవరంలో గత 9 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఇచ్చినటువంటి కార్యక్రమాలు చేసుకున్నాం. కోట్ల రూపాయలతోటి మీ గ్రామంలో సీసీ రోడ్లు వేసుకున్నాం, అట్లనే గ్రామం బయట డాంబర్ రోడ్లు వేసుకున్నాం, చాలా పనులు చేసుకున్నాం. సరే, దురదృష్టవశాత్తు ఉన్న బలం మీరు ఇయ్యలేకపోయారు ధర్మవరం గ్రామం నుంచి. సరే, అయినా పర్వాలేదు, అయినా సరే ఇంకా ఎంత వీలుంటే అంత మీకు పని చేసుకుంటూనే ముందుకు పోతా ఉన్నాం. అయితే ఈ మధ్యలో ఒక పని నేను సగం చేసి సగం చేయలేకపోయినా అని చెప్పి నా మనసులో బాధ అట్లా ఉండిపోతానే ఉన్నది. ధర్మవరం చెరువు నింపడానికి వరద కాలం నుండి తూము కావాలంటే 3 కోట్ల రూపాయలు పెట్టి తూము మంజూరు చేపించి తూము ఎక్కియడం జరిగింది. ఎందుకంటే కేసీఆర్ గారు మనకు వర్షాలు పడకుండా కిందికెళ్ళి, కాళేశ్వరం కిందికెళ్ళి 300 కిలోమీటర్ల కిందికెళ్ళి వరద కాలంలో ఎదురెక్కి నీళ్ళు తీసుకొచ్చి పూచంపాలలో పోసే ప్రక్రియ మొదలుపెట్టినాడు. మనం మన పూచంపాలలో వరద కాలంలో మనం నిండా కూడా నీళ్ళు ఉంచుకునే అవకాశం ఎప్పుడంటప్పుడు ఉన్నారు. వరద కాలంలో నీళ్ళు ఉంచుకుంటే వరద కాలం ద్వారా తూము పెట్టుకొని ఎక్కడికైతే ఏ చెరువులకైతే నీళ్ళు పోతాయో ఆడ తూములు కూడా పెట్టుకుంటాం పోతాయి అని చెప్పారు. మంచిదే కదా, తూము పెడితే పోతమైన 3 కోట్ల రూపాయలు పోతమైందని ఇమీడియట్గా తెల్లారి నేను ముఖ్యమంత్రి గారికి పోయి ముఖ్యమంత్రిని రిక్వెస్ట్ చేసి 3 కోట్ల రూపాయలు మంజూరు చేసి తూము పెట్టించారు. తూము పెట్టించినాక అప్పుడు నాకు ఇలా అబద్ధం చెప్పి ఇద్దరు తూము పెట్టినాక ఆయన నీళ్లు తీసుకుపోదామని చూస్తే మధ్యలో పట్ట భూములు ఆ విషయం నాకు చెప్పలేదు. దాపెట్టి
సరే కట్టగుంకు దూరం ఉన్నది తర్వాత చెరువులోకి పోయే కాలువనే ఉన్నది పాత కాలువ కాలువలో వేస్తే పోతుంది అంటే ఇక ఆ పట్టభూములు తవ్వటానికి ఎంత ఎకరాలు ఎన్ని ఎకరాలు పడుతుందని లెక్కలేసి లెక్కలేస్తే ఫస్ట్ ఏమో ఓ 5-6 ఎకరాలు పోయేటట్టు కనిపిస్తుంది 5-6 ఎకరాల రైతు ఏమో 6 నెలల రైతులా ఎన్నిసార్లు ఆర్డీఓని పంపించో 10 సార్లు అయితే పంపించి ఆర్డీఓని పంపించి మాట్లాడి చేసి అంత ఒప్పుకోము తక్కువైతే ఒప్పుకుంటాము అంటే భూములు కొద్దిగా పైకి లేపి లెవెల్ జర తక్కువ చేసి ఒకటి 2 ఎకరాలు పోతే అయ్యేటట్టు పని అయ్యేటట్టు ఒప్పించాం మాతో ఒకటి 2 ఎకరాలకు మా దగ్గర పైసలు ఉన్నాయి సార్ మేము ఇచ్చుకుంటామని చెప్పారు గురువు అది అబద్ధమే చెప్పారు ఆయన ఇక అయినా సరే మళ్ళీ అట్ట కాకపోయి ఏం చేద్దాం ఆ బలవంతంగా కానీ ఆ పాత నాలనే ఉన్నది కాలనే ఉన్నది ఎట్ట తీయనియరు అని చెప్పి నేను ఆర్డీఓని పెట్టి ఎంఆర్ఓని పెట్టి మిషన్లు పెట్టి తోపిదామని ట్రై చేసాం 3 సార్లు ట్రై చేసాం 3 సార్లు ట్రై చేస్తే ఆ రైతులు వచ్చి మేము చచ్చిపోతాం కానీ ఇంటికి వెళ్ళి మేము దూరనియమని చెప్పాను పన్నెలు సరే మరి పైప్ లైన్ వేసుకుంటా పోతే ఎంత అవుతుంది ఏమైనా 5-10 లక్షలు అయితే చేద్దాము అని అంటే అదే 30 లక్షలు అయితే పైప్ లైన్ చేస్తా ఇక నాతో ఇప్పుడు గాదరా బాబు వచ్చే ఎలక్షన్లో చేద్దాము అని నేను చెప్పిన ఎలక్షన్ అయినాక చేద్దాము అని కానీ అయినా నాకు మనసులో మనసు లేదు నేను తూము కడితే 3 కోట్ల రూపాయలు దండగబోబట్టే అందుకోసమే నిన్న నేను నిర్ణయం తీసుకుని నేను వారకాలం అంతా తిరుగుతూ ఉంటే ధర్మరాలో పోతే పోయింది ఎట్లయినా సరే ముఖ్యమంత్రి కాలు మొక్కైనా సరే 30 లక్షలు మంజూరు చేసుకొని పైప్ లైన్ వేపించాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్న తొందరలోనే ఆ పైప్ లైన్ కూడా మంజూరు తీసుకొస్తాం అది సపోర్ట్లు మంచిగానే ఉన్నాయి కానీ నేను పని చేసుకుంటా పోవడం మీరు ఇష్టం వచ్చిన తేడా కట్టుకుంటూనే పోవడానికి నేనేమో పనులు చేసుకుంటా పోవాలి మీరేమో ఆ రేట్ వచ్చే ఈ రేట్ వచ్చే ఆయన పిలిపించే ఈయన పిలిపించానగానే పోయి మీ ఇష్టం వచ్చిన కాడికి మీరు జెండాలు కట్టుకుంటూనే పోతే ఎట్లా అని చెప్పి నేను ఒకసారి అడుగుతున్నాను మీరు కూడా ఆలోచన చేయాలి దయచేసి నేను ఒక విషయం మీద ఒక గ్రామంలో ఒక పని ఉన్న ఎన్ని రకాల ఆలోచన చేసి ఎన్ని రకాల దానికి ప్రయత్నం చేసి ఆ విషయాన్ని అర్థం చేసుకొని నేను ఇట్లా పనిచేస్తుంటే ఈ సంవత్సరానికి 2 రోజులు వచ్చాయి కదా రెడ్డి ఏదో చెప్పంగానే మీరు మాటలు నమ్మేసి పొద్దుందాకా మీకోసం పని చేస్తుంది మీరు అంటే జరిగిన విషయం చెప్తున్నా పొద్దుందాకా మీతో పని చేసినటువంటి వెంకపేటి ఆయన దగ్గర 4 రోజులు ఇంత తాగిపించి తినిపించి డాండు అన్న వరకు ఆయన తట్టు పోతుంది ఎందుకంటే ధర్మవరంలో సబ్స్టేషన్ పెట్టుకుండే ఒక చరిత్ర తర్వాత అన్ని పనులు చేసుకోవడం ఒక చరిత్ర ఇన్ని చేసుకున్నాక కూడా చిన్న చిన్న విషయాలకు మనం లొంగిపోతే నాకు నిజంగా కూడా నాకు నాతో ఏమవుతుంది అయ్యా నా దగ్గర కాదు తర్వాత చేద్దామని అనుకున్నాను నేను అనుకున్నాను నా మనసే నాకు ఒప్పలేదు ఒప్పక ఎట్లనో కింద మీద వాడు ఎట్లనో చేసి దాన్ని శాంక్షన్ చేపియాలా అని చెప్పి నిన్ననే ఇరిగేషన్ తో మాట్లాడి చేసి ముఖ్యమంత్రి స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్కి వెళ్ళాలని శాంక్షన్ చేపిద్దామని చెప్పి తొందరలోనే మీకు మీ ద్వారా నేను మీ గ్రామ ప్రజలకు మనం చేస్తా ఉన్నాను ఇప్పుడు ఒక వ్యాధ సంఘంలో వచ్చారు కాబట్టి గ్రామంలో చెప్పండి మా సార్ ఇట్లా అనుకున్నాడు ఇట్లా బాధపడతాను మన కోసం ఇన్ని రకాలు ఆలోచించి ఇంత పనులు చేసినాయని ఇంకా ఒక్క 10 రోజుల ఆనందం కోసం మనం గట్ట ఇంకా పెడితే ఎంత నష్టం జరుగుతుంది గ్రామానికి అన్న విషయం కూడా ఆలోచన చేయాలని చెప్పి మీరు ఆలోచన చేయండి మీ గ్రామస్తులతో ఆలోచన చేపియాలని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ.